మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ అదే రకంగా సివిల్ సప్లైస్ నేను మొన్న ఎలక్షన్కి ముందు కూడా ఈటల రాజేందర్ గారు చేసినటువంటి అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు సంవత్సరంలో ఉన్నటువంటి ఐదు వేల కోట్ల స్కామ్ని నేను ఇంకా ఐదు వేల కోట్ల స్కామ్ జరిగింది మూడు మూడు పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది ఒకటేమో పదిహేడు వందల కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికి కూడా పదేళ్ళ నుంచి పదమూడు వందల కోట్ల మిత్తి కడుతున్నాం చీకట్లోకి సివిల్ సప్లై అనేది కూరకపోయింది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు దాని గురించి ఇంతగానం చర్చ జరుగుతూ ఉంది మనం బయటపెట్టిన తర్వాత ఇంతమంది దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు మరి మీరు ఎందుకు దీని గురించి ఆలోచించారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ రేషన్ కార్డ్స్ ముఖ్యంగా ప్రథమమైనటువంటి సమస్య రేషన్ కార్డులలో కూడా స్కామ్ జరిగింది అప్పుడు ప్రింట్ చేయించిన పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగు పదహారు ప్రభ విభజన జరిగిన తర్వాత కూడా కొత్త జిల్లాల నుండి రేషన్ రేషన్ కార్డ్స్ ఇవ్వకుండా పాత జిల్లాల తరఫున రేషన్ కార్డ్స్ ఇచ్చి తప్పులు చేసి ఆ రేషన్ కార్డులకు అయ్యే ఖర్చు ఏమో ఎంకాల బ్యాంకు ఖాతాలలో వేసుకొని ఈ రేషన్ కార్డుల పైస కూడా ఐదు వందల కోట్లు వెనుక వేసుకొని నొక్కేసిండు సివిల్ గా ఉన్నప్పుడు అండ్ అట్లనే ఈ వడ్లు కొట్టనికి మిల్లర్ల దగ్గర పదిహేను రూపాయలు క్వింటాల్కి పదిహేను రూపాయలు అయితే దాన్ని డబల్ చేసి ఇరవై ఐదు రూపాయలు చేసి మిల్లర్లతోటి కుమ్మక్కయ్యి ఇరవై ఐదు రూపాయలు అని చెప్పిండ్రు అట్లా ప్రతి దానికి డబల్ డబల్ చేసి ఎవ్వరికి తెలియకుండా సైలెంట్గా ఖనియంగా వెనకాల పైసలన్నీ వేసుకున్నారు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు మీ అందరి ముందు ప్రజెంట్ చేస్తే మీరు చేయాలా వాస్తవానికి అది కానీ మా దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని ఎంక్వైరీ చేసి మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎవరు కూడా దాని మీద పట్టింపులు కాదు కదా చీమ కుట్టినట్టు కూడా లేదు మరి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఎవరైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళు వీలైతున్నారా వీళ్ళు వాళ్ళైతున్నారా అనేది నాకు అర్థం కానటువంటి పరిస్థితి దీని గురించి నేను సీఎంఓకి ఫోన్లు చేస్తా ఉన్నా అధ్యక్ష మాకు అపాయింట్మెంట్ లేండి మేము ముఖ్యమంత్రితో మాట్లాడాలా సివిల్ సప్లై స్కామ్ గురించి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వం మిత్తిలు కడతా ఉన్నది అని చెప్పి నేను సీఎం గారిని అపాయింట్మెంట్ అడుగుతుంటే లేదు వన్ వీక్ బిజీగా ఉన్నారు టూ వీక్స్ బిజీగా ఉన్నారు త్రీ వీక్స్ బిజీగా ఉన్నారు అది ఉన్నారు ఇది ఉన్నారు అంటే మరి ఎందుకంటే ఇక స్కామ్ల గురించి చెప్పడానికి చెప్పడానికి కూడా వినతి పత్రాలు ఇస్తామంటే కూడా మీరు కలవకపోతే అంటే మా హస్బెంట్ వాళ్ళకి కూడా మీరు అపాయింట్మెంట్ ఇచ్చి సార్ సివిల్ సప్లైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ ఏం స్కామ్ జరిగిందో మీకు చెప్తాం సార్ అంటే మీరు వినే పరిస్థితిలో లేరంటే ఇక సామాన్యులకు మీరు అందుబాటులో ఏముంటారు ముఖ్యమంత్రిని కలవాలంటే ఎవరిని అడగాలి చెప్పండి పోనీ వారినే పోయి అడుగుతాం సోనియా గాంధీని అడగాల చెప్పండి పోయి సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతుంది ఢిల్లీలో సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ ఢిల్లీలో ఈజీగా దొరుకుతుంది ప్రియాంక గాంధీ గారి అపాయింట్మెంట్ ఢిల్లీలో ఈజీగా దొరుకుతుంది రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ ట్రై చేస్తే ఈజీగా దొరుకుతుంది కానీ తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళ అపాయింట్మెంట్ దొరకలేవే ఎవరిని అడగాలి ఇవి ఏమని అంటే యూట్యూబ్ అంటే చిన్న చూపు అరే నేను చెప్తా ఉన్నా ఎందుకు చిన్న చూపు యూట్యూబ్ అంటే మేము బయట పెడుతున్నాం గతంలో ఐఏఎస్ ఆఫీసర్ రజత్ కుమార్ లాన్స్ తీసుకొచ్చినాం సోమేష్ కుమార్ ల్యాండ్స్ బయట పెట్టినాం నవీన్ మిట్టల్ భార్య పేరు మీద ఉన్న ల్యాన్స్ బయట పెట్టినాం అమీన్పూర్ లో మీరు చూసుకోండి ఒకసారి అంటే మీరు చేయాల్సినటువంటి బాధ్యత మేము చేస్తా ఉన్నాం తోటి ఛానల్స్ పెద్ద పెద్ద మీడియా చెప్పుకుంటున్నాయి కానీ ఇక ఏం చేస్తున్నాయి ఎవరు చేస్తున్నారు అంటే మీకు చూపియడం ఇష్టం లేకపోతే చెప్పండి అది కూడా మేము చూపియం అరే మీ దృష్టికి అట్లీస్ట్ మీకు సీఎం ఒక ట్యాగ్ చేస్తే కూడా దీని గురించి ఎంక్వైరీ లేదు పోనీ ఎట్లీస్ట్ ఒక దీనికన్నా ఎవరెవరో సెలబ్రిటీస్ వస్తే అపాయింట్మెంట్లు ఇస్తురే మేము స్కామ్ గురించి చెప్తాం అంటున్నాం కదా స్కామ్ గురించి చెప్తాం సార్ అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే గది మీరు ఇవ్వట్లే అంటే ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు ఇంత పెద్ద స్కామ్ జరుగుతోంది ఐదు వేల కోట్ల నష్టపోయింది తెలంగాణ ఇప్పటికి కూడా ఎఫ్సిఐ అండ్ అట్లనే సివిల్ సప్లైస్ టోటల్గా కూడా సివిల్ సప్లైస్ ఎఫ్సిఐ మధ్యలో పెద్ద యుద్ధం జరుగుతూ ఉన్నది ఆడిటింగ్లో మొత్తం నకిలీ బిల్స్ పెట్టిండ్రు సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆరు లక్షల టన్నుల బియ్యంని కొనుగోలు చేస్తే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత నూట ముప్పై రెండు లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసిర్రు అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడేమో తక్కువ బియ్యం ఉంది మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ విభజన అయిన తర్వాత ఇంకా తక్కువ కొనాలి కదా అంటే ఆరు లక్షల మైనస్ మూడు మూడు లక్షల టన్నుల బియ్యం కొనాలి కదా కానీ వీళ్ళు ఎంత కొన్నారు బిల్స్ ఎంత చూపించారు నూట ముప్పై రెండు లక్షల టన్నుల బియ్యాన్ని కొన్నట్టు ప్రత్యేక తెలంగాణలో రెండు వేల పద్నాలుగు పదహారు సంవత్సరంలో కొన్నట్టు బిల్స్ అని ఫేక్ బిల్స్ సృష్టించి ఫేక్ బిల్స్ సృష్టించి దాన్ని ఎఫ్సిఐకి పంపిస్తే చల్ ససేమిరా మేము ఒప్పుకోం ఆడిటింగ్లో మొత్తం బయటపడ్డది ఫేక్ బిల్స్ అని మేము ఇంతకే రేటు కట్టిస్తాం మీకు ఈ ఆరు లక్షల టన్నులకే మేము రేటు కట్టిస్తాం నూట ముప్పై రెండు పాయింట్ల నూట ముప్పై రెండు పాయింట్ యాభై టన్నుల లక్షల టన్నుల బియ్యం ఏదైతే ఉందో దానికి మేము ఇయ్యం అని చెప్పి వాళ్ళు ససే మీద చెప్పిండ్రు ఇప్పటికీ కూడా మొన్న రీసెంట్గా ఒక ఆరు నెలల క్రితం ఏడు నెలల క్రితం కూడా ఎఫ్సిఐకి తెలంగాణకు సివిల్ సప్లైస్కి మధ్యలో రాయబారాలు నడుస్తున్నాయి ప్రిన్సిపల్ సెక్రటరీలు మాట్లాడుకుంటున్నారు లెటర్లు లెటర్లు రాసుకుంటుండ్రు కౌంటర్ కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు లెటర్ల ద్వారా కానీ ఇది ఎక్కడ మీడియాలో మాత్రం ప్రస్తావన జరగట్లే సో ఇంత పెద్ద సబ్జెక్ట్ మీకు చెప్తామండి అంటే కూడా మీరు వినకపోతే మీరు అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే ఇంకా ఎందుకు ఇక సమస్యలకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎందుకు అంటున్నారు సో ఇవన్నీ ఎవరిని కాపాడడానికి సీఎంఓలో ఎవరైనా కాపాడే ప్రయత్నం చేస్తుండ్రా ఈటల రాజేందర్ని ఆఖరికి ఢిల్లీలో కూడా ఈ సబ్జెక్ట్ చక్కర్లు కొడతా ఉన్నది ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకపోయినాము పిఎంఓకి వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది అక్కడ కూడా ఈ ఇష్యూ చక్కర్లు కొడతా ఉన్నది ఇక్కడ మాత్రం చీమ కుట్టినట్లేదు అరే పోనీ చెప్తాంరా నాయన అంటే ఎవరు మాట్లాడు దాని గురించి మీ ఇష్టం మీకు దీని మీద ఎంక్వైరీ చేయాలి కమిటీ వేయాలి అనుకుంటే మీరు చేయండి నిజంగానే అనుకుంటే మీరు చేయండి లేరు లైట్ మాకు అసలు ఏం సంబంధం లేదు మేము ఇంకా మిత్తుల మీద మిత్తులు కట్టుకుంటా పోతాం పైసలు ఇప్పటికే సివిల్ సప్లైస్ మొత్తం కూడా కూరకపోయి ఉన్నారు చీకట్ల అంటే ఇక అట్లనే వదిలేసేయండి దయచేసి సో ఇట్లాంటి నాయకులు చాలామంది ఉన్నారు ఎన్ని ఏ మేరకు స్కాములు జరిగినాయో అవన్నీ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది బాధ్యత ఉన్నది ఇప్పుడు అది క్లియర్ అయిపోయిందా అంటే కాదు ఆ సబ్జెక్ట్ క్లోజ్ కాలే ఇంకా పంచాయతీ నడుస్తుంది ఇంకా మనం మిత్తిలు కడుతున్నామండి సో ఇంకా మనం మిత్తిలు కడుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ బర్నింగ్ ఇష్యూయే కదా అది ఎప్పుడో ఈ పూర్వకాలంలో క్లోజ్ చేసిన సబ్జెక్ట్ అయితే కాదు కదా సో దయచేసి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ పిఏలకు పిఆర్ఓలకు టైంలు లేకపోతే మళ్ళా 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 మాకు ఎట్లీస్ట్ మీ దాకా మేము అపాయింట్మెంట్ అడుగుతున్న విషయం అన్నా మీ దృష్టికి తీసుకొస్తున్నా లేదా కూడా మాకు తెలియదు తీసుకొస్తున్నారో లేదా మాకు తెలియదు సో దయచేసి మేము ఒకటే చెప్తున్నాం రేవంత్ అన్న మీరు ఈ సబ్జెక్ట్ వింటానంటే మేము కలుస్తాం లేదంటే లేదు ఇక మాకు కూడా అవసరం లేదు ఇక మేము కూడా ఏం చూపియద్దు అంటే మేము కూడా చూపియం ఇక ఆ తర్వాత ఇక మీ ఇష్టం మేమైతే మీ పిఏలకు ఫోన్ చేసినాం పిఆర్ఓలకు ఫోన్ చేసినాం వన్ వీక్ అంటుండ్రు టూ వీక్స్ అంటుండ్రు పిఎల్ టూ వీక్స్ అంటుండ్రు అసలు ఇంకొంతమంది అయితే ఫోన్లే లేపారు అరే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా ఎవరు వింటలేరు బిజీగా ఉన్నారు అంటున్నారు బిజీగా ఉన్నారు బిజీగా ఉన్నారు బిజీగా ఉన్నారు ఎన్ని రోజులు బిజీ ఉంటారంటే ఐదు నిమిషాలు టైంకి సరిపోవట్లేదు ఎవరెవరికో టైం ఇస్తున్నారు సబ్జెక్ట్ వినడానికి సో ఇట్లా చాలా 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 అంశాలు ఉన్నాయి అండ్ అదే రకంగా దీని గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చర్యలు తీసుకోవాలి యాక్చువల్గా ఎంక్వైరీ చేయాలి బట్ ఆయన కూడా ఉత్తమమైన మాటలు తప్ప ఆయన అసలు ఏం పట్టించుకునే ప్రసక్తి లేదు సో మీ మీ డిపార్ట్మెంట్లో మీరు ఏం జరుగుతుంది అనేది ఇప్పటి వరకు మీ దృష్టికి రాలేదండి ఇష్యూ ఇంకా సివిల్ సప్లైస్ మనం మిత్తిలుగా కడుతున్నాం ఇంకా అప్ప ఎవరు తీసుకుండు అసలు ఆడిటింగ్లో ఫేక్ బిల్స్ ఎందుకు వచ్చినాయి ఎఫ్సీ అడిగినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడిగినటువంటి ప్రశ్నకు జవాబులు ఎవరు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఆ క్యాబినెట్ మంత్రిగా అట్లీస్ట్ మీకు బాధ్యత ఉన్నది మీరు దాని మీద దృష్టి పెట్టాలా ఏం తెలీదు ఏం చేయలేదంటే ఇంకా ఏ ఏం చేస్తారు ఏమిటికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రశ్నిస్తూ ఉన్నాము